సూలూరుపేట పట్టణంలో పలుచోట్ల అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని, ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్ఐ కోటారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహన యజమానులు బైక్ పార్కింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే హెవీ వెహికల్స్ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు, రాత్రి 10 తర్వాతే లారీలకు పట్టణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయాల్లోనే దుకాణదారులు లోడింగ్, అన్లోడింగ్ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను కోటారెడ్డి హెచ్చరించారు. వీటన్నింటికీ దుకాణదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. సూలూరుపేట ప్రజలకు నమస్కారం. వాస్తవంగా ఈ యొక్క ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువగా పోతున్నాయి అని చెప్పేసి మనకి కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా చూస్తున్నాం. ప్రివెంటివ్ యాక్షన్ కింద మనం ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదనేది నా భావన. సహజంగా రోడ్డు మీద బైక్ పెట్టేసేసి ఇంట్లో మనం పడుకుంటాం. ఎవరో అర్ధరాత్రి టైంలో ఆ బైక్ను దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పేసి మనం కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజున బైక్ కేసు, వేరే కేసు ఏది పెట్టినా సరే అది హ్యాండిల్ లాక్ తీసేస్తారు, బైక్ స్టార్ట్ చేసుకుంటారు, దొంగిలించుకుని తీసుకెళ్ళిపోతారు. అదే ఆ బైక్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బలమైనటువంటి పోల్కో లేదా అక్కడ ఉన్నటువంటి ఆ రాడ్కో, గేట్కో, దేనికో దానికో చైన్ వేసి అక్కడ లాక్ చేసి పెడితే సేఫ్గా ఉంటుంది. అలాగే మనకు ఒక సైకిల్ సంబంధించినటువంటి ఒక థ్రెడ్ టైప్ కీస్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ థ్రెడ్ టైప్ లాకింగ్తో కానీ ఫ్రంట్ వీలు అండ్ ఆ యొక్క రాడ్కి, ఆ వీల్ యొక్క రాడ్కి వేసి లాక్ చేస్తే ఇంక ఆ వైర్ని కట్ చేయాలంటే ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి కట్ చేయాలంటే కష్టం. మన బైక్ ఫుల్ సేఫ్గా ఉండేది. ఈ విషయాన్ని గమనించి మీరు రోడ్ల మీద బైకులు పెట్టి ఇళ్ళలో మ్యాక్సిమం ఇంట్లో కాంపౌండ్ వాళ్ళ లోపనే పార్క్ చేసే దానికోసం ప్రయత్నం చేయండి. కుదరని పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మన బైక్ సేఫ్గా ఉంటుంది. అలాగే చెంగాలమ్మ టెంపుల్ లేదనుకుంటే బస్టాండ్ కోడల వద్ద కొన్ని బైక్స్ని మీరు అక్కడ పార్క్ చేసి మీ జాబ్కి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవరెవరో ఆ బైకులు చుట్టూ తిరిగి అక్కడ స్కెచ్ చేసి కొట్టేసే ప్రమాదం ఉంది. ఆ బైక్ కీస్ పెట్టి తీస్తూ ఉంటే అతనా లేకపోతే ఓనరా ఎవరి దగ్గర ఉన్నారని చెప్పి పోలీసులకు మాకు అర్థమయ్యే పరిస్థితి కాదు. మ్యాక్సిమం మనమంతా ఈ బైకులు పోనివ్వకుండా సరైనటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుందాం. ఓకేనా? అందరూ ఏమి సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మరి త్వరలో కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి కొన్ని తోపుడు బళ్ళు కానీ అలాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా సహకరించండి. మరి ముఖ్యంగా బజార్లో ఈ యొక్క పచ్చరికి సంబంధించినటువంటి ఈ యొక్క వెహికల్ అక్కడ రోడ్ల వాళ్ళకి టైం స్లాట్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట 1 గంట నుంచి 3 గంటల మధ్యలోనే అక్కడ అన్లోడ్ చేసుకోవాలి బజార్లో. అలాగే నైట్ టైం అప్పుడు 10 తర్వాత మాత్రం లారీ లోపలికి ఎంటర్ వల్ల మిగతా సమయంలో మిగతా గంటల్లో లోపలికి బజార్ లోపలికి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ ఆ యొక్క షాప్ ఓనర్లదే అని చెప్పేసి నేను చెప్తున్నాను. అది కానీ పాటించకపోతే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.